शनिवार उदय पद गंट मुफ निमशाल राष्ट्र व्याप्त जातीय अध्यक्ष माजी मुख्यमंत्री वर्वे नारा चंद्रबाबुना गारी आदेश मेरे को अलगे माँ अनपुर अर्बन इंचारज वैकुंठ प्रभाकर चौधरी गारी पी मेरे को रेप भारत पेट्रोल डीजल नित्यावसर सरकल पैन निरसन कार्यक्रम की मेम पी इव जी दाग जगनमोहन रेड्डी गारु गत 3 संवत्सराल किंदट पादयात्र चेसिनप्पुडु अन्नी विषयालु नडुचुकुंटू वेल्तू प्रति ओक्क अंदरिनी कलुस्तू पेट्रोल अयितेनेमी डीजल अयितेनेमी नित्यावसर सरकुलु अयितेनेमी अन्नी कूडा तग्गिस्तामनि चेप्पेसि प्रजलकु हामी इव्वडं जरिगिंदि। आ हामीलो भागंगा ई रोजु मन राष्ट्रंलो पेट्रोल अयितेनेमी डीजल अयितेनेमी पक्का राष्ट्रालतो पोल्चुकुंटे भारी एत्तुन पेरिगिंदि। ఈ పెట్రోల్ డీజిల్ పెంచిన డబ్బులన్నీ కూడా తన సొంత ఖజానాకు మళ్ళించుకోవడం జరుగుతున్నది। అభివృద్ధేమో మన ఆంధ్రప్రదేశ్లో జీరో అయిపోయింది। అమాంతంగా రేట్లు పెంచడం అంటే చాలా విపరీతంగా పెంచాడు జగన్ మోడీ గారు। పక్క రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతాంది, అధిక మొత్తం నిత్యావసర సరుకులు అయితేనేమి పెట్రోల్ అయితేనేమి డీజిల్ అయితేనేమి అన్నీ కూడా ధరలు తగ్గి పక్క రాష్ట్రాలు అభివృద్ధి వైపు పరిగెడుతున్నాయి। మన రాష్ట్రం చూస్తే మూలిగే నక్కపైన తాటికాయ పడినట్టుగా మనం ఇదే ఇక్కడ ఎక్కడ వేసి గొంగడు అక్కడే ఈ రాష్ట్రం ఉంది। కానీ ఆయన చేసినటువంటి ఒక తుగ్లక్ పరిపాలన అయినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆయన మంత్రివర్గం అయితేనేమి ఒక అవగాహన రాహిత్యం లేని మంత్రులు తీసుకొని ఒక సంబంధించిన శాఖకి సంబంధం లేని వాళ్ళని తీసుకొని ఇక్కడ ఒక పద్ధతిగా నడవక అనేక రకాలుగా మొత్తం ఏదేదో ఆయన నోటికి వచ్చినట్లు ఏదో విధంగా మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని నడుపుతూ ఇక్కడ మాకు చాలా ఇబ్బంది పడుతున్న విధంగా చేయనటువంటి ఒక జగన్ మోహన్ గారికి రేపు మా తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం కూడా పెట్రోల్ డీజిల్ పైన నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం। జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదే విధంగా అనంతపురం అర్బన్ ఇన్‌చార్జ్ వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి పిలుపు మేరకు అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు కాల శ్రీనివాస్ గారి సూచనల మేరకు రేపు 28వ తేదీ అంబేద్కర్ విగ్రహం దగ్గర 10 గంటలకు పెట్రోల్ డీజిల్ పైన అదే విధంగా నిత్యావసర ధరలు పెరగడం పైన మేము ధర్నా నిరసన కార్యక్రమాన్ని అక్కడ చేపట్టడం జరుగుతుంది। అందుకు పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము। ఎందుకంటే మనం ఆ రోజు గమనించాం దాదాపు 2018 ఎలక్షన్స్ కు ముందు మనం ఆంధ్రరాష్ట్రంలో చూస్తే ఆ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు 70 రూపాయలు ఉండేటి। ఆ రోజే కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2017 పాదయాత్రల్లో నిత్యావసర ధరలు పెట్రోల్ ధరలు పెరుగుతూ పోతున్నాయి అని చెప్పేసి వ్యంగ్యంగా చమత్కారంగా ప్రజల దగ్గర మాట్లాడుతూ నేను వచ్చిన వెంటనే ఈ ధరలన్నిటి కూడా తగ్గిస్తానని చెప్పి హామీ ఇచ్చి కల్లబొల్లెల మాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరం అవుతోంది। ఈ 2.5 సంవత్సరంలో పెట్రోల్ దాదాపు 30 రూపాయలు పెరిగింది। అప్పుడున్న క్రూడ్ ఆయిల్ ధరలు కంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర తక్కువగా ఉంది। మరి అయినా కూడా ఈ రోజు పెట్రోల్ ధరలు 30 రూపాయల పైన పెరిగినాయి అంటే మన నిత్యావసర సరుకులపైన ఆ పెట్రోల్ డీజిల్ ధరలు పడతాయి। పక్క రాష్ట్రాలు చూసుకుంటే మనకంటే దాదాపు 5 రూపాయలు తక్కువ ధరతో పెట్రోల్ దొరుకుతుంది। నిత్యావసర ధరలు కొనలేని పరిస్థితి, ఒక కందిపప్పు అయితేనేమి చింతపండు అయితేనేమి ఉప్పు అయితేనేమి ప్రతి వస్తువు మీద కూడా ఈ రోజు భయంకరమైన రేట్లు పెరగడం జరిగినాయి। మరి వీటిని నియంత్రించాల్సిన అవసరము మన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది। రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఏ విధంగా అయితే ఆ రోజు న్యూరో నగరం తగలబడుతుంటే న్యూరో చక్రవర్తి అయినటువంటి ఆయన భవనంలో కూర్చొని ఏ విధంగా ఫిడేలు వాయిస్తున్నాడో అదే విధంగా ఈరోజు అమరావతిలో తన గెస్ట్ హౌస్లో కూర్చొని ఆయన పబ్జీ గేమ్లు ఆడుకుంటూ ఉన్నాడు। కానీ ప్రజల సమస్యలు ఏ మాత్రమూ ఆయనకు పట్టడం లేదు। ఇప్పటికైనా కూడా మీకు తల వంచే వరకు మీ తల దిగి వచ్చే వరకు కూడా మేము మీరు దిగిపోయే వరకు కూడా మేము ప్రజల పక్షాన ఉంటూ ప్రజల పక్షాన మేము ఈ నిరసన కార్యక్రమాలను ధరలు దిగే వరకు కూడా చేస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున పిలుపునిస్తూ ప్రజలందరూ కూడా మాతో మమేకం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం। 28/8/2021 తేదీ శనివారం ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు అర్బన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఆదేశాలనుసారం రేపు పెరిగినటువంటి ధరలపైన అటు పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు నిత్యావసర వస్తువులు కావచ్చు
ఇవన్నిటిపైన పాలకులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారన్న సందర్భంగా రేపు 10 గంటలకు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి పాలకులు దాదాపు 2.5 సంవత్సరాలు అయితే ప్రజల కోసం ఏదైతే చేయాలని చెప్పిన ఆనాడు హామీ ఇచ్చి అప్పుడు ఉన్నటువంటి పరిపాలనపైన వెంగస్త్రాలతో పెరిగిన రేట్లనైతేనేమి ప్రతి ఒక్కదాన్ని తగ్గించి మీకు సుపరిపాలన అందిస్తానని చెప్పిన మాటలు ఈనాడు ఆయన గుర్తుకు రావడం లేదు. అందుకు గుర్తు చేయాలని ఈనాడు పత్రికలు ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు ప్రజా సంఘాలు ప్రశ్నిస్తే ఒక కలెక్టర్ ద్వారా ఐపీఎస్ల ద్వారా వీళ్ళందరిపైన కూడా చర్య తీసుకోమని ఒక ఆదేశాలు ఇచ్చేటువంటి యొక్క మూర్ఖ పరిపాలనపైన నిరసన తీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలపైన ఉందనేది ఒక తెలుగుదేశం పార్టీనే కాదు ఈ రేట్లు పెంచినటువంటి రేట్లు భరించాల్సింది ప్రజలు. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు పూర్తిగా కరోనా మహమ్మారితో దేశం అట్టడికి పోతూ ఉంటే కనీసం ఈవన్ నీవంతుగా అయినా ఈ యొక్క ధరలు తగ్గించాలని ఒక సూచనప్రాయంగా కూడా కేంద్రాలకైతేనేమి దానికి సంబంధించిన వారికి కూడా ఆదేశాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మీకున్నటువంటి కేసులపైన మీకున్నటువంటి లాభాక్షపైన ఆధారపడి తప్ప మిగిలిన ప్రజాపక్షాన పోరాటం లేదు. అందుకోసమే తెలుగుదేశం ఈనాడు పూర్తిగా ఈ యొక్క ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటానికే ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలందరూ ఒక్కసారి గ్రహించమని చెప్పిన తెలుగుదేశం పార్టీ తరఫు వినపజేస్తాం. రేపు జరిగేటువంటి యొక్క నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మీరు పాల్గొని మీ యొక్క నిరసన తెలియజేసి అక్కడ పాలకులు కనువిప్పు కలిగే విధంగా వారి గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా మనందరం గలమెత్తి ఇక్కడ ఒక్కసారి నినాదమిస్తే అక్కడ ఉన్న తాడేపల్లిలో జరిగే విధంగా మనందరం గర్జించాలని ఆ సమయం ఆసన్నమైంది. మీకు తోడుగా మేముంటాం. మీ ఎంటగా మేము తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిగా పనిచేసి ఈ యొక్క పార్టీ పైన ఈ యొక్క ప్రజలకు జరిగేటువంటి అన్యాయం పైన పోరాడే సిద్ధంగా ఉంటుంది. దయచేసి మీరందరూ ఆ కార్యక్రమం పాల్గొనమని విజ్ఞప్తి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం ఓవైపు ధరలు పెంచుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మేమేం తక్కువ అని చెప్పేసినటువంటి అన్న రీతిలో ఇక్కడున్నటువంటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అనేకమైనటువంటి సుంకాలను విధిస్తూ ప్రజలను నడ్డి విరిచేటువంటి పద్ధతుల్లో ముందుకు పోవడంతో కారణంగానే ఇవాళ అనంతపురం నగరంలో పెట్రోల్ ధర 108 రూపాయలు డీజిల్ ధర 102 రూపాయలకు చేరుకోవడం మేము తెలుగుదేశం పార్టీ బీసీ సెల్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశత్వ విధానాలకు ప్రజా వ్యతిరేక విధానాలకు మరి మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాకర్ చౌదరి గారి పిలుపులో భాగంగా అనంతపురం నగర నడిబొడ్డున అంబేద్కర్ సర్కిల్ ముందర ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజలను కష్టాల నుంచి బయటకు వేయడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా ఇక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలన్నీ కూడా మహిళలు వృద్ధులు పిల్లలు నిరుద్యోగులు అందరూ కూడా ఈ జరగబోయేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకొని మన కష్టాల నుంచి మనం విముక్తి పొందేందుకు తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలబడతాంది. ఈ కార్యక్రమంలో వర్తక వాణిజ్య సముదాయాలు ద్విచక్ర వాహనదారులు మరి అదేవిధంగా ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లు అందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.